ఈ రోజు మనం మనీ మెడిటేషన్ వల్ల మనం ఎంత కాలంలో సక్సెస్ అవుతాం ఎన్ని రోజులు టైం పడుతుంది నేను మీరు చెప్పినదల్లా చేస్తాను నాకు ఎంత టైంలో సక్సెస్ అవుతాను అని చాలా మంది అడిగారు వాళ్ళ క్వశ్చన్ కి ఆన్సర్ చేయడానికి ఈ రోజు మాట్లాడుకుందాం నేను మీ విజయమ్మ మనీ మెడిటేషన్ ట్రైనర్ అండ్ మోటివేషనల్ స్పీకర్ ఎలా ఉన్నారు బాగున్నారా సరే ఈ రోజు ప్రార్థనతో మొదలు పెడదాం ప్రేయర్ ఎలా చేయాలనేది ఇక నుంచి ఈ వీడియో ద్వారా మీరు నేర్చుకోండి ఇలా పట్టుకోండి హే పరమాత్మ ఓ విశ్వమ నీవు ప్రతి క్షణం ప్రతి నిమిషం ప్రతి రోజు నాతో ఉన్నందుకు నీకు నా యొక్క కృతజ్ఞతలు నీవు నాతో ఉన్నావని నేను పూర్తిగా నమ్ముతున్నాను నీవు నాతో ఉన్నందువలన నాకు ప్రతి రోజు సంతోషంగా గడుస్తుంది నా యొక్క పేరు ప్రతిష్టలు కాని గౌరవ మర్యాదలు కాని ఆనందం కాని ఆరోగ్యము సంపద అన్ని సమృద్ధిగా ఇచ్చినందుకు ఓ పరమాత్మ ఓ విశ్వమ నీకు నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను నాకు ప్రతిరోజు మంచి రోజు ప్రతిరోజు జాక్పాట్ డే ప్రతిరోజు మంచి జరుగుతుంది ప్రతిరోజు లక్కీ డే అని పూర్తిగా నమ్ముతున్నాను ఓ పరమాత్మ ఓ విశ్వమ మీరిచ్చిన సందేశాన్ని నా ద్వారా మీరు మీ వరకి నేను చేరవేస్తున్నందుకు అట్టి అవకాశాన్ని ఇచ్చిన ఆ పరమాత్మకి ఆ విశ్వానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను థాంక్యూ యూనివర్స్ థాంక్యూ యూనివర్స్ థాంక్యూ యూనివర్స్ థాంక్యూ పరమాత్మ థాంక్యూ 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 ఓకేనండి ఇలా ప్రేయర్ చేసుకోండి ఎవరైనా ఎప్పుడైనా ఏదైనా మనసు బాగాలేదు అనుకున్నప్పుడు ఏదైనా సందర్భంలో మీకు ప్రేయర్ అవసరమైనప్పుడు ఇలా ప్రేయర్ చేసుకోండి ఓకేనా ఓకే నెక్స్ట్ ఈరోజు టాపిక్ ఏంటి మనం మనీ మెడిటేషన్ చేయడం వల్ల మనం ఎంత టైంలో సక్సెస్ అవుతాం ఎన్ని రోజులు పడుతుంది అని అడిగారు కదా వాళ్ళ కోసం అండి నేను ఈరోజు చెప్పే ఆన్సర్ మనీయే కాదు మీరు ఏదైనా కోరిక కోరుకున్నారు మీద ఒక గమ్యం ఉంది మీరు ఒక గమ్యాన్ని పెట్టుకున్నారు అది రీచ్ అవ్వాలి అంటే మీకు ఎంత టైం పడుతుంది చెప్పాలా ఆన్సర్ చెప్పాలా ఒక్క క్షణం అండి ఎస్ మీరు విన్నది నిజమే మీకు పట్టే సమయము ఒకే ఒక క్షణం అర్థమైందా ఎంత టైం పడుతుంది అన్న వాళ్ళకి ఆన్సర్ ఇదేనండి ఒకే ఒక క్షణం ఆ క్షణం మీరు నమ్మిందై ఉండాలి మీ కోసం మీరు సంకల్పించుకున్నదై ఉండాలి మీ సంకల్పంలో బలం ఉంటే మీ కోరికలో నమ్మకం ఉంటే మీరు సాధించగలను అనుకుంటే 100% ఆ ఒక్క క్షణం తదాస్తు దేవతలు తదాస్తు అని దీవించినట్టుగా ఆ క్షణం మొదలవుతుందండి మీ సక్సెస్ ఎస్ ఎన్ని రోజులు అనేది లేదు ఆ ఒక్క క్షణం ఎప్పుడు అనేది నీకు మాత్రమే తెలుస్తుంది డిసైడ్ యువర్ సెల్ఫ్ ఆ క్షణం ఎప్పుడు అది ఇప్పుడే అవ్వచ్చు ఎప్పుడైనా అవ్వచ్చు ఒక్క క్షణమేనండి ప్రతిదీ సాధ్యపడడానికి సింపుల్ గా చెప్పాలంటే మీరు ఈ భూమి మీదకి కూడా అలాగే వచ్చారు ఆ ఒక్క క్షణం వల్లనే మీరు వచ్చారు అర్థమైందా సమాధానం దొరికిందనుకుంటాను సరే ఇంకా వివరంగా చెప్పాలంటే ఒక చిన్న కథ చెప్తానండి ఇది నేను నారాయణ సంస్థ వాళ్ళు ప్రసంగాలు వింటానండి నేను కూడా ఎక్కడో విన్నదే మీకు చెప్పేది అందులో ఉంది ఈరోజు ఈ సందర్భానికి తగినదైనటువంటిదైన ఒక కథని చెప్తాను వినండి ఒక ఊర్లో ఒక రైతు ఉన్నాడు ఆ రైతు
తన పొలం పనిలో రోజువారీగా బిజీగా ఉంటాడు. తీరిక లేకుండా పని చేస్తాడు. ఉదయం వెళ్ళాడంటే సాయంత్రం వరకు పని చేస్తాడు. అతను పొలము వాళ్ళ ఊరికి దగ్గరలోనే ఒక కొండపైన ఒక దేవాలయం ఉంటుందండి. ఆ దేవాలయంలో అక్కడి దేవుడు చాలా పవర్ఫుల్, చాలా శక్తివంతమైన దేవుడు, ఎవరి కోరికైనా తీరుతుంది అని చెప్పేసి ఎక్కడెక్కడి వాళ్ళు దూరం దూరం నుంచి వస్తారండి. చాలా మంది వస్తారు అక్కడికి. దూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. ఆ ఊర్లో వాళ్ళకి అందరికీ తెలుసు, ఆ రైతుకు కూడా తెలుసు అక్కడ దేవుడు పవర్ఫుల్ అని చెప్పేసి ఎక్కడెక్కడ వాళ్ళు వస్తున్నారు, వాళ్ళ కోరికలు తీర్చుకుంటున్నారు. ఇతనికి కూడా ఎప్పుడు అక్కడికి వెళ్ళాలని ఉండేదండి. కానీ దగ్గర ఉంది కదా, రేపు వెళ్దాంలే అని అనుకునేవాడు. అలా వాయిదా వేస్తూ వచ్చేవాడు. ప్రతిసారి అతను వెళ్దాం అనుకొని కూడా వెళ్ళలేకపోతాడు. అక్కడికి జనం రావడం వెళ్ళడం చూసి 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 ఒకరోజు నిశ్చయంగా ఒక్క క్షణం నిర్ణయించుకుంటాడండి. ఆ ఒక్క క్షణమే అతని నిర్ణయం మొదలైందనండి. చెప్పాను కదా ఒక్క క్షణం అని ఎందుకు చెప్పానంటే, ఎందుకే చెప్పాను, ఆ ఒక్క క్షణం తీర్మానించుకున్నాడు. ఈరోజు ఎలాగైనా సరే నేను వెళ్తాను అని తీర్మానించుకున్నాడు. కానీ ఉదయం నుంచి సాయంత్రం వరకు పనిచేసి ఉన్నాడు. మళ్ళీ రేపు పొద్దునే వెళ్ళి పొలంలో ఏదో పని ఉంది ఆగిపోవాలి అని అనుకుంటాడు. అందుకని ఏం చేస్తాడు, ఈ క్షణంలోనే నేను బయలుదేరుతాను, ఏదైతే అదైంది, నైట్ ఇక్కడ పడుకొని నేను చేసేది ఏముంది, ఈ ఆలోచనలతో ఇవన్నీ ఎందుకు, నేను వెళ్తాను అని బయలుదేరుతాడు. అతని దగ్గర ఆ రాత్రి పూట బయలుదేరుతాడు. అతను నిర్ణయించుకుంది ఆ రాత్రి పూట. అతని దగ్గర చిన్న లాంతర్ ఉంటుంది, అది ఒక 3 ఫీట్ల వెలుతురు చూపిస్తుంది అన్నట్టు. ఇతను వెళ్లాల్సిన కొండ 1 కిలోమీటర్ దూరం ఉంటుంది. ఇతని ఇంటి నుంచి ఇతను వెళ్లాల్సిన ఆ కొండ ప్రయాణం 1 కిలోమీటర్. సరే అని ధైర్యంగా బయలుదేరుతాడు. బయలుదేరినాక బయటకు వచ్చాక కొంత దూరం నడిచాక ఊరు పొలిమేర దాటేసరికి చీకటిగా ఉంటుంది, విపరీతమైన చీకటి, ఏం కనిపించదు. అతనికి భయం వేస్తుందండి. ఆ భయంతో ఆగిపోతాడు. అమ్మో, ఆ కొండ ఏమో అంత దూరం ఉంది, నా లాంతరేమో 3 ఫీట్లే చూపిస్తుంది వెలుతురు, నేను అంత దూరం వెళ్ళలేను, మధ్యలో ఏమన్నా అయిపోతే ఎలాగా అని చెప్పేసి అనుకుంటాడండి. అలాంటి ఆలోచన రాగానే అతను ఆగిపోతాడు. రేపు ఎలాగో సూర్యుడు వస్తాడు, వెలుతురు వస్తుంది, ఇక్కడి నుంచి అక్కడ వరకు మొత్తం వెలుతురు ఉంటుంది, ఆ వెలుతురులో నేను చక్కగా నడుచుకుంటూ వెళ్తాను, ఇక లాభం లేదు, నేను వెళ్ళను అని అక్కడ కూర్చుంటాడు. ఇంతలో అతని వెనుక నుంచి ఒక వ్యక్తి వస్తాడు. అతని దగ్గర కూడా లాంతర్ ఉంటుంది, కాకపోతే ఇతని దగ్గర ఉన్న లాంతరి కంటే చిన్న లాంతర్ ఉంటుందండి. ఆ వ్యక్తి దగ్గర వేరే వ్యక్తి ఎవరైతే ఉన్నాడు, రైతు కాకుండా ఇంకో వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతని దగ్గర ఉన్నటువంటి లాంతర్లో 1 అడుగు దూరం వరకే వెలుతురు కనిపిస్తుందండి. అతను ఇలా గబగబా నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు. ఈ రైతు అతన్ని ఆపుతాడు. ఆపేసి అడుగుతాడు, ఎక్కడ వెళ్తున్నావు అని అడుగుతాడు. అంటే ఆ కొండపైన దేవుడు ఉన్నాడు కదా, అది మహాత్యం గల దేవుడు, నేను ఎక్కడి నుంచో వేరే ఊరు నుంచి వస్తున్నాను, ఈ వచ్చే వరకు ఇదే ఈ టైం అయింది, నేను ఇంకా ఇక్కడ ఆగను, డైరెక్ట్ వెళ్ళేసి అక్కడ గుడి దగ్గరే ఆగుతాను అని చెప్పేసి చెప్పాడు. అయ్యో అలాగా, అయితే నేను కూడా గుడి దగ్గరికే వెళ్ళాలి, ఆగు, రేపు ఉదయం కలిసి వెళ్దాం పొద్దుట, ఇప్పుడు చీకటిగా ఉంది కదా అని చెప్పేసి ఈ రైతు అంటాడనమాట. అప్పుడు వచ్చిన ఆ వ్యక్తి ఏమంటాడంటే, నువ్వు కావాలంటే ఆగిపో, నేనైతే ఆగను, నా దగ్గర లాంతర్ ఉంది, నేను ఇప్పుడు కాదు ప్రయాణం మొదలుపెట్టింది, ఎప్పుడో మొదలుపెట్టాను నేను ఆ ప్రయాణం అంతా, ఈ 1 అడుగు వెలుతురుతోనే ఇంత దూరం వచ్చాను, ఇంత దూరం వచ్చిన వాడిని ఆ గుడి వరకు వెళ్ళలేనా, 100% వెళ్ళిపోతాను నేను, నీకు కావాలంటే నువ్వు కూర్చు, అయినా నువ్వు ఏంటి, నీ దగ్గర 3 అడుగుల వెలుతురు పడే అంత లాంతర్ ఉంది, నువ్వెందుకు ఆగిపోయావు అని అడుగుతాడు. నువ్వు ఆగాలనుకుంటే ఆగో, నాకు సంబంధం లేదు, నేను వెళ్ళిపోతున్నాను, అతను ఫాస్ట్గా వెళ్ళిపోతాడు. అప్పుడు ఇతనికి ధైర్యం వస్తుందండి. అతని దగ్గర అంత చిన్న లాంతర్ 1 అడుగుతో అతను వెళ్తుంటే, నేను 3 అడుగులు వేసే అంత లాంతర్ వెలుతురు నాకు ఉంది కదా, నేను అడుగులు ముందుకు వేసిన కొద్దీ ఆ లాంతర్ వెలుగు ముందుకు వెళుతుంది కదా అనేది అతను చెప్పాడనమాట. ఆ వచ్చిన వ్యక్తి చెప్పింది ఇతనికి బుర్రలోకి ఎక్కుతుంది. అతను ఆ మాటను పట్టుకుంటాడు. అప్పుడు ధైర్యం కలుగుతుంది. కలిగి అతను కూడా అతని వెనకాలే ఆగాగు నేను కూడా వస్తున్నానని కలిసి ఇద్దరు కలిసి వెళ్తారండి. అతనికి ఏమిటంటే ఆ లాంతర్ వెలుతురుంది, ప్లస్ అతను ఉన్నాడన్న ధైర్యము ఉంది. ఇప్పుడు అతనిలో ధైర్యము రెట్టింపు అయ్యి అతను ఆ గుడి వరకు వెళ్తాడు. అర్థమైందా? సో ఇప్పుడు మీలో ఉండాల్సిందేంటి, నా వీడియోలలో నేను ప్రతిసారి చెప్పేది ఏంటి, ధైర్యము నమ్మకము అని చెప్తున్నాను కదా. ధైర్యము నమ్మకము ఉంటే ఆ ఒక్క క్షణం మీ జీవితంలో వచ్చినప్పుడు ఆ క్షణమే మీరు సంపాదించడానికి పట్టిన కాలం. ఎన్ని రోజులు పడుతుంది మెడిటేషన్ చేస్తే, ఎన్ని రోజుల్లో సాధిస్తాను అనే వాళ్ళందరికీ ఇదేనండి నా ఆన్సర్. అర్థమైందా?
డిఫికల్ట్. అందుకే నీ మీద మీరు నమ్మకం కలిగి ఉండండి. ఇంకా కొంతమంది ఈ ప్రశ్న అడగడానికి కారణం ఏంటంటే వాళ్ళ తప్పు కాదండి, వాళ్ళు ఇప్పటివరకు ఎంతో మందిని చూశారు, అందరి దగ్గర వెళ్ళేసి ఏదో రకంగా అపనమ్మకం కలిగి ఉన్నారు అందరిపైన. అందరూ ఒకలాగా ఉండరండి, గుర్తుంచుకోండి. సాధారణంగా కనిపించే వాళ్ళలో కూడా ఎంతో గొప్ప వ్యక్తులు ఉన్నారు. మీరు యూట్యూబ్ లో సెర్చ్ చేస్తుండండి రమణ మహర్షి గురించి గాని, ఇంకా కాశీనాథ నాయన అనే ఒక మంచి గురువు, ఆయనకి మహిమలు చేసే అంత శక్తి కూడా ఉంది. కానీ చూడడానికి సాధారణ వ్యక్తిలాగా తన జీవితాన్ని గడిపాడు, సామాన్య జనంతోనే తిరిగాడు. కాశీనాథ నాయన అని చెప్పేసి యూట్యూబ్ లో సెర్చ్ చేసి చూడండి. సో ఇలాంటి మహాత్ములు చాలా ఉన్నారండి. అందరినీ ఒక తాటి కిందకి తేవద్దు. మన కోసం మంచి చెప్పడానికి చాలా మంది వస్తారు. అందులో ఎవరు కరెక్ట్ అనేది సెలెక్ట్ చేసుకోవడం మనమంతండి. ఎవరిని పడితే వాళ్ళని నమ్మేసి మోసపోయిన తర్వాత నిజమైన వ్యక్తులు కనిపించినప్పుడు కూడా వాళ్ళని నమ్మలేకపోవడం అది మీ అజ్ఞానం అవుతుంది. ఎలాగంటారా, లాంతరు వెలుతురు ముందట ఉండగానే మీరు ఆ వెలుతురుని చూడడం మానేసి ఆ చీకటిని మాత్రమే చూస్తున్నారు. అర్థమైందా? ఆ చీకటిని మానేయండి, మీరు వెలుతురుని చూడండి, మీలో ధైర్యాన్ని నింపుకోండి, నమ్మకం పెట్టుకోండి, అనుకున్నది సాధించండి. ఓకేనా? థ్యాంక్ యూ అండి. నేను మీ విజయమ్మ. లవ్ యూ ఆల్.